श्री गुरुभ्यो नमः हरिः ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदर की नमस्कार। ई रोज मनम 21/8/2023 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ధనలాభము, వస్తులాభము, వాహన యోగము, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇతరుల చేతిలోటువంటి మీ ఆస్తులు మీ చేతిలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది। వివాహాదర్శ తాంబూలాదుల అనుకూలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు సన్నాహాలు చేసుకోవచ్చు, లాభకరంగా ఉంది। చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్ టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మేనేజర్ కి బోర్ బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును। చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి లాభాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్ టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। వ్యాయామ సంబంధ వ్యాపారంలో బలంగా ఉంది। అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కానీ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, శత్రునాశనాన్ని పొందుకోవడం తప్పకుండా, ధనవృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు। వాహన యోగం పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు, స్వర్ణకర వ్యాపారస్తులకి అదృష్ట యోగం, వ్యాపార వృద్ధి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వేడుక కోసం సువర్ణ వజ్ర వస్త్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి। ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు, తప్పక వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభతృణం, విదేశాలు కూడా శ్రీనివాసాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల విజయాన్ని పొందుకునే అవకాశం, ఈరోజంతా మీకు శుభకర మంగళ యోగం చెప్పబడుతుంది। వీరికి 7 అంకెల దృష్టికి చెప్పవచ్చు, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందు, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టూఫిల్యాండ్ పరీక్షల్లో లేదా విదేశాల్లో పరీక్షలు ఏమైనా ఉన్నట్టే తప్పకుండా వాటిల్లో మంచి ప్రావీణ్యత పొందుకుంటారు। బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మైన వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలచులకు అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పళ్ళు కల్పించే లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారాలు కానీ, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో నర్సరీ తోటలు, పూజా ఆధ్రవ్యాల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లోనూ, కన్సల్టెంట్ ఆధార ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల చేలకు అభివృద్ధి, ఆర్థిక లాభము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, పదోన్నతులు పొందుకోవడం, విదేశీయాలు, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే శుభకరణం, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం బ్యాంకుల నుంచి కానీ,
ఇతర నుంచి రావచ్చే ధనము కానీ మీరు ఈరోజు చేతికి అందే అవకాశం కనబడుతుంది. బెంచి మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, సంతాన యోగ్యత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్ట యోగం మీరు అంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్య సారీ వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. మధ్యాహ్నం వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు. తప్పుడు మాటలు మాట్లాడడం, తప్పుడు వ్యక్తులతో సమావేశాలు, దుష్టులకి దూరంగా ఉండకపోతే నష్టము, అనవసరంగా డబ్బులు ఖర్చు, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. విద్యార్థిని విద్యార్థులు విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. మధ్యాహ్నం లోపు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, చికాకులు, గందరగోళం. మధ్యాహ్నం తదుపరి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధనప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, గౌరవం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే మధ్యాహ్నం తదుపరి వెళ్ళండి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా మధ్యాహ్నం తదుపరి బాగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంది కానీ మధ్యాహ్నం వరకు మాత్రం తీవ్ర వ్యతిరేకత. మధ్యాహ్నం తదుపరి లాభము, ఐశ్వర్యం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మధ్యాహ్నం నుంచి మాత్రమే బాగుంది. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మధ్యాహ్నం తదుపరి మాత్రమే లాభం ఉంది. మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం తదుపరి ఎందుకు చెప్తున్నానంటే తొందరపాటుతనంతో ఉదయం చేసేటువంటి ఖర్చులు కానీ, వ్యయం లేదా ఖర్చులు కానీ, కొనడం కానీ, ఇతరత్ర లావాదేవీలు కానీ మీకు నష్టాన్ని కలిగిస్తాయని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. అలాగే సాయంత్ర సమయంలో ఈ మద్యపాన సంబంధ వ్యాపారం కూడా మూతపడే అవకాశం కనబడుతుంది. తూనికలు, కొలతల శాఖ వారు మధ్యాహ్నం తదుపరి ఈ మద్యపాన సంబంధమైనటువంటి వ్యాపార సంస్థలు మూతపడే అవకాశం ఉంది. ఈ రాశి వారివి జాగ్రత్త. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు పొద్దున లంచగొండుగా పట్టుబడే అవకాశం. పన్నెండు కూడా పట్టుకుంటాళ్లే, వెళ్తూ వెళ్తూ ఆ హోటల్లో, ఛాయ్ హోటల్లో కూర్చొని మనం డబ్బులు తీసేసుకుందాం లేకపోతే వస్తువులు తీసేసుకుందాం అనుకున్న వ్యక్తులకి తప్పకుండా మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు. మధ్యాహ్నం మాత్రం సుఖయోగం, శుభయోగం, ఆనందయోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపగల అనుకూలతలు, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకుల మధ్య లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఆర్థిక లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మధ్యాహ్నం తదుపరి ఆనంద యోగాలు. అలాగే కళాకారుల క్రీడాకారులకి సాయంత్ర సమయంలో కాబట్టి తప్పకుండా కళా ప్రదర్శన అనుకూలంగా ఉంటుంది, క్రీడాకారులకి లాభంగా. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. అలాగే వివాహాది చర్చలు జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం తదుపరి పెట్టుకోండి. ఒకవేళ ఈ రాశి వాళ్ళు ఈ వివాహ సందర్భ చర్చల్లో పాలు పంచుకోకపోవడం మంచిది, మౌనంగా ఉండండి, వినండి అంతవరకు, ఎవరిని అనవసరంగా దాన్ని క్వశ్చన్ చేయకండి, ఇబ్బంది కలిగే అవకాశం. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అది అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఆనందకరమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం లోపు భగవద్గీత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివనామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం వరకు అంటే మధ్యాహ్నం వరకు చాలా జాగ్రత్తగా ఉండి మధ్యాహ్నం అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు ఉంటే మధ్యాహ్నం తదుపరి ఏర్పాటు చేసుకోండి, బాగుంటుంది. ఈ రాశి వారికి ఉదయం వరకు బాలేదు కాబట్టి మధ్యాహ్నం తదుపరి మంచి సమయంగా చెప్పబడుతుంది. వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఊహించినటువంటిది, ఆశించినటువంటిది, ధర్మబద్ధమైనది మీకు సొంతమయ్యే అవకాశం. వివాహాది చేతాంబులాలు కావచ్చు, సంతాన యోగ్యత కావచ్చు, ప్రేయసిప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అనుకూలత ఉంది, సోదరుల మధ్య మైత్రి బాగుంటుంది, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల సహకారం వల్ల విదేశీయానం, మిత్రుల సహకారం వల్ల ఉద్యోగ లాభం, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులతో వ్యాపార లాభాన్ని, భాగస్వామిగా మారడం, వ్యాపారాన్ని విస్తరించగలగడం, విదేశాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆకస్మిక ప్రయాణ లాభాన్ని కలిగించడం, సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం,
విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షలు అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం బంధుమిత్రుల సమాగమం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపలకు అభివృద్ధి రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు సారీ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి ఎలక్ట్రీషియన్స్కి డ్రైవర్లకి పెయింటర్లకి సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో వ్యాయామ సంబంధ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్రోల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. అలాగే రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడలకు అభివృద్ధి సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి ధనము ఆనందం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆనందాది యోగ ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి తొందరపడతనం కొద్ది కనబడుతుంది, మితిమీరిన ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగిస్తుంది, పనికి మాలిన ప్రసంగాలు అపాత్ర దానం నష్టాన్ని కలిగిస్తుంది, ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షల్లో నిష్ఫలం, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి, పని ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పు సంభవం, అంటే మీరు అంతగా సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం కాదు అంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, లేదా ప్రాజెక్టులోంచి మిమ్మల్ని వేరే ప్రాజెక్టుకు మార్చడం, లేదా కొద్దిగా మిమ్మల్ని ఉద్యోగ బాధ్యత తప్పించడం అది కూడా కనబడుతోంది. దానివల్ల కొద్దిగా మానసిక కృంగుబాటు గురే అవకాశాలు ఉన్నాయి, ఎమరపాటుగా ఉండండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు, విదేశాలకు వెళ్ళవలసును. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభం ఉంది, లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నష్టం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారం, ఎలక్ట్రీషియన్స్కి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత ఆర్థిక లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అదృష్ట యోగం బట్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి వ్యాపారంలో మంచి లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కొద్దిగా ఇతరుల మాట అధికంగా నమ్మకండి, మన యొక్క బంధువులు కాదండి, కేవలం మన తల్లిదండ్రులు సోదరులతో ఉన్నటువంటి సలహాల సూచనలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కానీ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కొద్దిగా వ్యక్తులు మోసం చేసే అవకాశం, సినిమా రంగ వ్యాపారం కూడా నష్టాన్ని పొందుకుంటారు, కొంత నిర్మాతలతో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు కొన్నిసార్లు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. మాట తీరుతో అంటే మీ మాట తీరును జాగ్రత్తగా పెట్టుకోండి, అనవసరమైనటువంటి పదార్థాలు భుజించకండి, ఇబ్బంది కలిగే అవకాశం. అలాగే కళాకారులు క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, నష్టము కష్టంగా చెప్పబడుతోంది. కొన్ని విషయాల్లో లాభాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో అనుకూల నష్టాలు ఉన్నాయి. ఏదేమైనా భగవంతుని ఆరాధన వల్ల శుభాన్ని పొందుకుంటారు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితమైన వ్యాపారంలో కానీ. అలాగే రైతన్నలకి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, అధికమైనటువంటి విషయము పిచికారి చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు, సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నాన్ని చేయండి, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది, రొయ్యలు చేపలు చల్ల వారికి లాభం ఉంది కానీ మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది అంతవరకు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. కాకపోతే ఈరోజు మీకు ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, ఆర్థిక విషయాల్లో కొంతవరకు వెసులుబాటు ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఉద్యోగ లాభం ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతవరకు, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆనంద యోగం. కొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా ఉంది, అయినా సరే మీరు భగవద్గీత పారాయణం 1-5 అధ్యాయాలు చదవండి, అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి, శివాష్టోత్రం చదువుకోండి, బియ్యము ఎవరికైనా దానంగా ఇవ్వండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం
ఎనిమిది గంటల 47 నిమిషాల నుంచి 9 గంటల 26 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాల నుంచి 3 గంటల 47 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలుపు రంగు వస్త్రాలని వంకాయ రంగు వస్త్రాలని ధరించకూడదు, మంచిది కాదు. కన్యారాశి వారి ఫలితాలు. వస్తు వాహన మిత్ర సోదర లాభం, వాహన సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యం, సోదరుల వల్ల విదేశీయానం, మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల ధనప్రాప్తి, శత్రునాశనాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల వారికి అభివృద్ధి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆర్ద్ర వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, సినిమా రంగ వ్యాపారంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు రావడం, స్వర్ణకార వ్యాపారస్తులకు శుభయోగం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకి, అలాగే పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఆర్థిక లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెపదార్థాలకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహమణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆనంద యోగాల పరంపర. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి ఫలితాల విధంగా ఉన్నాయి. వాహనం వల్ల ప్రమాదం, జంతుమూలక ఇబ్బందులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించడం, ఆస్తి నష్టం, వ్యవహార నష్టం, ప్రయాణ భంగం, అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, లేనిపోని అవాంతరాలు, మానసికమైనటువంటి ఇబ్బంది కలిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి. పెద్దవారు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి, లేదా మీకు తీవ్రమైనటువంటి నష్టాలు కలిగే అవకాశాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపలకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల్ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ, సినిమా రంగ వ్యాపారంలోనూ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగిత్ర, మైనింగ్ వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, లేనిపోని అవాంతరాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం నష్టాన్ని, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో నష్టాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపల వారికి ఇబ్బంది, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టం, రైతులకి పంట నష్టం, పూలు పలుకులు పనిచే నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందికర వాతావరణం, చెప్పుడు మాట వినడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి తప్పుడు పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కష్టకాలంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు. ఎల్ఐసి, మెడికల్, గురుమణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టకాలంగా ఉంది. అవమానాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్ ధ్యానం, భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, అలాగే బృహస్పతి గ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:26 నిమిషాల నుంచి 10:39 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈరోజు నెట్టి పరిస్థితుల్లో కూడా మీరు పసుపు రంగు వస్త్రాలని మరియు కాషాయపు రంగు వస్త్రాలని ధరించకపోవడం మంచిది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా 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 బాగుంది. ధనం, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ విషయాలు లాభాలు పొందుకోవడం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, వివాహ వేడుకలు జరగడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారం లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగిత్ర, మైనింగ్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారం,
నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, స్వర్ణకార వ్యాపారత్రిక అభివృద్ధి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఈవెంట్ మెయిన్ వారికి బోర్ వాళ్ళతో వారికి లాభం. అలాగే కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త నియోజకవర్గంలో రాజకీయ నేతగా ఎదగడానికి అవకాశం బలంగా ఉన్నాయి. వస్తు లాభం వాహన యోగం కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఎలక్ట్రీషియన్స్కి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి, విద్యార్థి విద్యాలయం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశం. శత్రునాశనాన్ని, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, తప్పకుండా రుణ విమోచనం జరగబోతోంది. ఆరోగ్య ప్రాప్తి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అదృష్ట యోగాల పరంపర, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. విద్యా లాభం, ఉద్యోగ లాభంతో విదేశీ యానాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు, విద్యార్థి విద్యార్థి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాలు, నూతన స్థలాన్ని లేదా పొలము, గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, మధ్యవర్తిత్వం బయటపడడం, ఇతరుల చేతిలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మీ చేతిలోకి రావడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెనీ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఈవెంట్ మెను వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సుపరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వస్త్రలాభం, వాహన యోగాన్ని పొందుకొని శుభతరణం. చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. వాహన యోగం, సెకండ్ హ్యాండ్ వాహనమైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనందాది యోగాలు. ఇదంతా మీకు సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగం. పితృసంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త శ్రవణం. ఆర్థికాభివృద్ధి బాగా ఉండడం. చేసినటువంటి దాన పుణ్యఫలం మీకు ఈరోజు ఒక అదృష్టాన్ని, సంతాన యోగాన్ని, అనుకూలవంత దాంపత్య జీవనాన్ని, మిత్రలాభాన్ని, విదేశీ యానాన్ని, ఉద్యోగ లాభాన్ని, శత్రునాశనాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే సినిమా రంగంలో, అలాగే చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమేని వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి లాభాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ఆధ్రవ్య వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అదృష్ట యోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము లాభాన్ని, సారీ ఇచ్చిన ధనం లాభంతో తిరిగి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు. ఎలక్ట్రీషియన్స్కి, డ్రైవర్లకి, పెయింటర్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఆర్థిక లాభాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్ట యోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం ధన ప్రాప్తి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి అనుకూలత. ఇదంతా కూడా వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యాభివృద్ధిలో మంచి బ్రహ్మాండ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పరిపూర్ణ విద్య, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోబోతున్నారు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు, సారీ 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి వస్తులాభం బాగా కనబడుతోంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడం, కొద్ది ఖర్చు ఉంటుంది కానీ శుభకరమైనటువంటి కార్యక్రమాల నిమిత్తమై సువర్ణ వజ్ర వాహనాలు,
కొనుగోలు చేసే అవకాశం, మంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో కుటుంబవాద ఆనంద వియోగం, సోదర మైత్రి సోదరి మీద అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలతలు, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లు లాంటి లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, నత్తరి తోటలు, పూజ ఆదర వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి ఆర్థిక లాభాలు, వ్యాపార వృద్ధి, వ్యాపార భాగస్వామ్యత అనుకూలత, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పండుగ పనిచేసే లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడ అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, మంచి పదవి లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభయోగం, ఆనందకరమైన సంతాన సౌభాగ్య శుభయోగ విద్య పరిపూర్ణత పొందుకోగలిగేటువంటి శుభదినం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థికి విద్యాప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చిట్ ఫండ్ వ్యాపారంలోనూ, సినిమా రంగ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూడా పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకోగలిగే అవకాశాలున్నాయి. ఇచ్చిన మాట దిలే పెట్టుకోవడం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రునాశనం, బ్యాంకు లావాదేవీ లాభాన్ని పొందుకోవడం, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఈరోజంతా మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి తొమ్మిది అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.